షోలో చాలా జరుగుతూనే ఉన్నాయి. అవునండి. సో కొన్ని ట్రోల్స్ అయితే జరుగుతుంది. ఏంటంటే కొంత శ్రవంతి గారు అంత గేమ్ ఆడలేకపోతున్నారు, లేకపోతే ఆడడం కొద్ది మిస్ అవుతుంది, ఎక్కడో ల్యాక్ అవుతుంది అని. సో వీటికి మీరేం చెప్తారు? మీరు చాలా దగ్గరగా చూసారు దాన్ని. అవునండి. ఐ మీన్ ట్రోల్స్ అవ్వడం నేను చూశానండి కొన్ని గేమ్ వైజ్ లేదని. ఇప్పుడు చూసుకున్నట్టు ఫిఫ్త్ వీక్. ఫిఫ్త్ వీక్ అంటే దాంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అయినాక మళ్ళీ తనని నామినేట్ చేయాలి కదా. ప్రతి వీక్ తనని నామినేట్ చేస్తూనే ఉండాలి. గేమ్ ఆడట్లేదు, నువ్వు వరస్ట్ పర్ఫార్మర్, అది ఇది అని. మరి అవ్వలేదు కదండి. సరే పోనీ, మీ రకంగానే 5 వీక్స్లో 2 టైమ్స్ తను నామినేషన్ అవ్వడం జరిగింది. ఆ 2 టైమ్స్లో మళ్ళీ తనే సేవ్ అయింది కదండి. అంటే బిగ్ బాస్ అనేది నాట్ ఓన్లీ గేమ్ అండి, అక్కడ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, గేమ్ ప్లేస్ ఉంటాయి, టీమ్ స్పిరిట్ ఉంటుంది, ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదండి. ఓన్లీ ఫిజికల్ టాస్క్లు నువ్వు యాక్టివ్గా లేవనేది కరెక్ట్ కాదని నేను అంటానండి. ఐ మీన్, ఇప్పుడు మనం ప్రేక్షకులం అండి, మనం చూస్తాం, లోపల ఉండే వాళ్ళు జడ్జ్ చేస్తారు. నామినేషన్స్ అనేది అందరూ ఒకటే కదండి. గేమ్ ఆడకపోయి ఉంటే బాగా ఆడట్లేదు అని తననే ప్రతి వీక్లో నామినేట్ చేయాలి. మరి అవ్వట్లేదు కదండి అది. అంటే మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను, మీరు మీకు తెలుసు నేను చెప్తున్నాను. సో ఎవరికి అంటే చాలా మంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఫోకస్ చేస్తుంటారు, ఈసారి శ్రవంతిని చేయాల్సి వచ్చింది. పర్లేదండి, ఇప్పుడు మంచి అయినా చెడు అయినా తీసుకోవాలి. ఆ చెడులోనే మంచి ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదండి, కొంతమందికి తెలియదు. వాళ్ళకి ఇప్పుడు చెప్తే కొద్దిగా చూస్తారేమో అని అంత. సో 100% శ్రవంతి గారు అయితే 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు, అది అందరం చూస్తున్నాం. సో మీరేమనుకుంటున్నారు, మీరు వెళ్ళే ముందు, షోకి వెళ్ళే ముందు మీరేం చెప్పి పంపించారు శ్రవంతి గారు? నేను మీరు ఇప్పటిదాకా అడిగారు కదా క్వశ్చన్, 30 సెకండ్స్ ఇస్తే ఏం చెప్తారు అని. అదే చెప్పాను నేను, అదే చెప్పాను. కప్పు కొట్టుకునరా, ఆల్ ది బెస్ట్, టైట్ హగ్గించి పంపించాను. ఈసారి మళ్ళీ వెళ్ళినా అదే చెప్తాను, దానికంటే ఎక్కువ ఏం చెప్పాను నేను. ఎందుకంటే అండి, అది 10 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండి. అది 10 ఇయర్స్ నుంచి తను ఫెయిల్యూర్ అవుతూనే వస్తుంది. మీరు చూసుకున్నట్టు సక్సెస్ లేదు. సక్సెస్ ఎక్కడుంది? లేదు. ఇంత ఐడెంటిటీ, ఇంత ఫేమ్ ఎక్కడ వచ్చింది తనకి? లేదు. ఈ ఇయర్లోనే వచ్చింది. ఇది నీ గేమ్, నువ్వు ఆడు, నువ్వు గెలువు, నువ్వు రా. ఇంకా నేను అన్ని ఎక్కువ చెప్పాను అనుకో, తన మైండ్లోకి ఇన్సర్ట్ చేశాను అనుకోండి, అది నాగేం అవుతుంది. నాకు అలా నచ్చదు. తన తన స్ట్రగుల్ తనకు తెలుసుకొని తను ఆడి, తన తన స్టైల్లో ఆడి గెలుచుకొని వస్తే చాలండి. అసలు శ్రవంతి గారికి ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ ఆపర్చునిటీ అంటే ఈ మధ్య టైంలోనే కొన్ని షోస్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ పెద్ద పెద్ద స్టార్స్ కానీ వాళ్ళని చేయడం కానీ, ఇంకోటి స్కిట్స్ చేయడం కానీ, వాటి త్రూ కొద్దిగా ఫేమ్ వచ్చిందని అనుకుంటానండి నేను. అవును. సో దాని నుంచే కాల్ వచ్చిందండి? కాల్ నుంచి చెప్పినా మరి వాళ్ళు ఏ ఆస్పెక్ట్లో చూసారో నాకు తెలియదు. ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టే మీకు తెలుసు ఏది ఎక్కువ ట్రోల్ అయ్యింది తను వెళ్ళక ముందు. సో ఉండొచ్చు.